నమో తస్య భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం దేవదత్తుడు గురించి చెప్పుకుందాం. దేవదత్తుడు బుద్ధుడి కాలంలో, అంటే ఆయన బోధిసత్వుడిగా ఉన్నప్పుడు, సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు, ఆయన బంధువే, కజిన్ అన్నమాట దేవదత్తుడు. ఈ దేవదత్తుడికి చిన్నప్పటి నుంచి కూడా సిద్ధార్థుడు అంటే కొంచెం ద్వేషం ఉండేది. ఆ తర్వాత ఈయన సిద్ధార్థుడు బుద్ధుడు అయిన తర్వాత శాక్య రాజ్యంలోని రాజులు కొంతమంది ప్రవచ్య తీసుకొని, అంటే ప్రవచ్య తీసుకోవడానికి వస్తారు. వాళ్ళలో ఈ దేవదత్తుడు కూడా వారితో పాటు వచ్చి ఈ ప్రవచ్యం తీసుకుంటాడు. ఆ గ్రూప్లో ఆనందుడు, ఇంకా నందుడు, అనురుద్ధుడు, ఇలా ఒక నలుగురు ఐదుగురు ఉంటారు. సో ప్రవచ్య తీసుకున్న తర్వాత కొంతకాలం ధ్యాన సాధన కూడా ఈ దేవదత్తుడు చేస్తాడు. అలా చేయడం వల్ల అతడికి ధ్యాన సమాపత్తులు దొరుకుతాయి, అంటే సమాధి స్థితులు పరిపూర్ణమవుతాయి. దానివల్ల అతనికి కొన్ని సిద్ధులు కూడా వస్తాయి, అంటే సైకిక్ పవర్స్. అవి వచ్చిన తర్వాత, బుద్ధుడిని చూసిన తర్వాత ఇతడికి లాభ సత్కారాల మీద మోహం కలుగుతుంది. అంటే బుద్ధుడి తర్వాత నన్నే గొప్పగా చూడాలి, బుద్ధుడి తర్వాత కూడా కాదు, బుద్ధుడిలాగా నన్ను చూడాలి అనే ఆలోచన ఈ దేవదత్తుడికి కలిగింది. అప్పుడు ఇతడు ఎలాగైనా కానీ భిక్షు సంఘాన్ని వేరు చేసి నేను గురువుగా ఉండాలి, అంటే ఆ లాభ సత్కారాల పట్ల ఇది కావాలి, అది కూడా బుద్ధుడి మీద ద్వేషంతో చేయాలి అనుకుంటాడు. అయితే అప్పుడు భగవానుడు అనుపియలోని ఇష్టానుసారం విహరించి కౌసంబి వైపు చారికకై బయలుదేరాడు. క్రమచారిక చేస్తూ కౌసంబిని చేరుకొని అచ్చటి గోషితారామంలో ఉంటున్నాడు. ఆ సమయంలో ఏకాంతంలో విచారణం, అంటే విచారమగ్నుడై కూర్చున్న దేవదత్తుని చిత్తంలో, ఎవరిని నేను ప్రసన్నపరచుకోవాలి, ఎవరు ప్రసన్నం కావడం వలన నాకు గొప్ప లాభ సత్కారాలు కలుగుతాయని ఆలోచన కలిగింది. అప్పుడు అతడికి అజాతశత్రు కుమారుడు యువకుడు కాబోయే రాజు, అతన్ని నేను ప్రసన్నం చేసుకుంటే నాకు గొప్ప లాభ సత్కారాలు దొరుకుతాయి అనిపించింది. అప్పుడు దేవదత్తుడు తన సైనాసనాలను తీసుకొని, అంటే చీవరాలు, విచ్చపాత్ర, తన వస్తువులను తీసుకొని రాజగృహకి ప్రయాణమయ్యాడు. రాజగృహాన్ని చేరుకొని తన రూపాన్ని, అంటే తన శరీరాన్ని మరుగుపరిచి బ్రాహ్మణ కురామ్ కుమార రూపంలో అజాతశత్రువు పక్కన ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కొన్ని సైకిక్ పవర్స్ వచ్చాయని, వాటి వల్ల రూపాన్ని మార్చే పవర్ కూడా ఈ దేవదత్తుడికి లభిస్తుంది. యాక్చువల్గా బుద్ధుడు చెప్తాడు, దేవదత్తుడికి ప్రత్యేక బుద్ధుడు అవ్వడానికి అవకాశం ఉన్న పారమితులు ఉన్నాయి, కానీ ఇతడి లోపల ఉన్న ఈ అకుశల గుణాలు ఆ అవకాశాన్ని పోగొట్టాయి అని చెప్తాడు. అయితే ఈ సైకిక్ పవర్స్ తోటి ఒక బ్రాహ్మణ కుమార రూపంలో అజాతశత్రువు పక్కన ప్రత్యక్షమయ్యాడు. అజాతశత్రు కుమారుడు అతను చూడగానే భయంతో, అంటే ఆశ్చర్యానికి లోనయ్యాడు, అంటే ఉద్వేగానికి లోనయ్యాడు. అప్పుడు అజాతశత్రు కుమారునితో దేవదత్తుడు ఇలా అన్నాడు, కుమార నన్ను చూసి భయపడుతున్నావా? అవును భయపడుతున్నాను, మీరెవరు అని అజాతశత్రువు అడుగుతాడు. నేను దేవదత్తుడను. అయితే బంతే, మీరు దేవదత్తుడైతే మీ రూపాన్ని చూపించండి. అప్పుడు దేవదత్తుడు కౌమర రూపాన్ని వదిలి సంగాటి, భిక్షపాత్ర, చీవరాలతో అజాతశత్రువు ఎదుట నిలబడ్డాడు. అప్పుడు దేవదత్తుని ఈ దివ్య చమత్కార ప్రభావంతో ప్రసన్నుడై అజాతశత్రువు స్థాళీపాకాలను తీసుకొని 500 రథాలతో ఉదయము సాయంత్రము అతని దర్శనానికి పోతూ ఉండేవాడు. ఆ విధంగా
లాభ సత్కారాలను మరిగిన దేవదత్తుడి చిత్తంలో ఇక నేను భిక్షు సంఘానికి మహంతను కావాలనే కోరిక కలిగింది. అంటే నేనే ఇంకా భిక్షు సంఘాన్ని చూసుకోవాలి అని. ఆ కోరిక కలిగిన వెంటనే అతని యోగ బలం అనేది నష్టమైందంటే, ఏదైతే ఈ ధ్యాన సమాపత్తుల వల్ల లభించిన సిద్ధులు ఏవైతే ఉన్నాయో అన్ని సమాపత్తులు తొలగిపోయాయి. అంటే మనసులో ఎప్పుడైతే ఈ అకుశల ధర్మాలు ఉత్పన్నమవుతాయో అప్పుడు మన లోపల ఉన్న ఈ ధ్యాన స్థితులు అన్నీ కూడా కనుమరుగైపోతాయి. అంటే మంచి ఉన్న చోటికి చెడు వచ్చేసిందంటే ఆ మంచి కనుమరుగైపోతుంది. మనసులో ఎప్పుడైతే ఈ లాభ సత్కారాలు, లోభము, రాగము, ద్వేషము ఎక్కువగా ఉంటాయో వారిలో ఈ ధ్యాన సమాధి స్థితులు నిలిచి ఉండవు. అవి పొందడానికి కూడా వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అందుచేత ఈ లాభ సత్కారాలను వదిలిపెట్టాలని భిక్షువులకి భగవానుడు మరీ మరీ చెప్తూ ఉండేవాడు. ఎలా అంటే ఈ లాభ సత్కారాలు అన్న వాటికి ఒక ఉదాహరణ చెప్పేవాడు. ఒక అంటే ఒక నదిలో చేపలు పట్టడానికి గాలం వేస్తూ ఉంటారు కదా, దానికోసం ఒక ఎరను ఏర్పరుస్తారు. ఆ ఎరని ఆ చేప తినడానికి వచ్చి ఆ కుక్కానికి ఇరుక్కుపోతుంది. అది ఎంత ప్రయత్నించినా కానీ ఆ కుక్కెం నుండి విడిపించుకోలేకపోతుంది, అలాగే వల నుండి విడిపించుకోలేకపోతుంది. అయితే బుద్ధుడు ఏం చెప్తాడంటే, ఈ మారుడనే చేపలు పట్టేవాడు, అంటే చేపలు పట్టేవాడిని మారుడి కింద తీసుకున్నాడు. మారుడు అంటే మన లోపల ఉండే బలహీనతలే. ఈ మారుడు అనేవాడు మనకి ఒక ఎరను చూపిస్తాడు. ఈ లాభ సత్కారాలు అన్నవి ఎరలాంటివి అన్నమాట. ఆ ఎరను చూపించడం వల్ల మన మనసులో ఉండే లోపము, రాగము, వాటి వల్ల ఆ ఎరని పట్టుకుంటాము. అంటే ఈ లాభ సత్కారాలు అన్నవి ఎరలాంటివి అన్నమాట. ఆ ఎరని పట్టుకొని ఉండటం వల్ల ఆ కుక్కెనికి ఇరుక్కొని పోతాము. అంటే ఈ లాభ సత్కారాల పట్ల అతడు ఎప్పటికీ బయటపడలేనంత ఊబిలోకి పోతూ ఉంటాడు. అయితే ఆ మారుడు ఎప్పుడు అనుకుంటే ఆ ఏదైతే ఉందో ఆ ఎరని దాన్ని వెనక్కి లాగొచ్చు, అతను ఇష్టం వచ్చినట్టు ఆడించవచ్చు. అదేవిధంగా ఈ లాభ సత్కారాలనేవి ఎరకి ఒకవేళ చిక్కుకుంటే కనుక మారుడు తనకిష్టం వచ్చినట్టు మన చిత్తంతో ఆడుకుంటాడు అని చెప్తాడు. అందుచేత ఈ లాభ సత్కారాలు, లోభాన్ని వదిలిపెట్టాలి అని బుద్ధుడు పదే పదే భిక్షువులకి చెప్తూ ఉంటాడు. అప్పుడు భగవానుడు కోసంబిలో ఇష్టానుసారం విహరించి చారిక చేస్తూ రాజగృహాన్ని చేరుకున్నాడు. అక్కడ భగవానుడు వేణువనంలో ఉడితలకు ఆహారం వేసే చోట ఉంటున్నాడు. అప్పుడు అనేక మంది భిక్షువులు భగవాను వద్దకు పోయి అభివాదం చేసి ఒక పక్కన కూర్చుండి ఇలా చెప్తారు, బంతే, అజాతశత్రువు 500 రథాలతో దేవదత్తుని దర్శనానికి పోతున్నాడు అని భిక్షువులు భగవానునికి తెలియజేస్తారు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, భిక్షువులారా, దేవదత్తుని లాభ సత్కారములు ఘనతను ఉపేక్షించండి. భిక్షువులారా, ఎప్పటి వరకు అజాతశత్రువు ఉదయము సాయంత్రం దర్శనానికి పోతాడో అంత మేరకు అది దేవదత్తుని కుశల ధర్మాలకు హాని కలుగుతుందే కానీ వృద్ధిని కలిగించదని గ్రహించండి. భిక్షువులారా, పైత్యం పెరిగి పిచ్చి కుక్క మరింత పిచ్చిదైనట్లు ఈ లాభ సత్కారాలు అతనికి హానినే కలిగిస్తాయి. భిక్షువులారా, దేవదత్తుని లాభ సత్కారములో అతని ఆత్మవద కొరకు పరాభవం కొరకే కలిగినవే. అరటి ఆత్మవద కొరకే ఫలించినట్లుగా, పరాభవానికే ఫలించినట్లుగా దేవదత్తునికి లాభ సత్కారాలు కూడా అతని వినాశనం కొరకే
వెదురు ఆత్మవద కొరకే ఫలించినట్లుగా, పరాభవం కొరకే ఫలించినట్లుగా దేవదత్తుని లాభ సత్కారాలు కూడా అతని వినాశనం కొరకే. భిక్షువులారా, కాకి వెదురు అంటే వెదురు చెట్టు ఉంటుంది కదా, వెదురు ఆత్మవద కొరకే ఫలించినట్లుగా పరాభవం కొరకు కూడా, అంటే అతని పరాభవం కొరకే ఫలించినట్లుగా, అదేవిధంగా ఎండ్రకాయ ఆత్మవద కొరకే పరాభవం కొరకే గర్భం ధరించినట్లుగా దేవదత్తుని లాభ సత్కారాలు కూడా. ఈ నాలుగు ఉదాహరణలు చెప్తాడు. అంటే అరటి చెట్టు, దాని నుంచే పుట్టే, అది ఎప్పుడైతే ఆ పువ్వును వదిలిపెడుతుందో ఆ చెట్టు చచ్చిపోతుంది. అంటే ఇంకొక విత్తనం వచ్చిందంటే ఈ అరటి చెట్టు చనిపోతుంది, అంటే దాని నుంచి వచ్చిన ఫలమే దాన్ని చంపేస్తుంది. అదేవిధంగా లాభ సత్కారాలు అనేవి కూడా తనలోనే పుట్టి తన పరాభవానికే కారణమవుతాయి, తన ఆత్మవదకే కారణమవుతాయి అని చెప్తున్నాడు. ఇంకా వెదురు, వెదురు చెట్టు, వెదురు బొంగులు ఉంటాయి కదా, అవి దాని ఫలాలు రాగానే ఆ చెట్టు చనిపోతుంది. అదేవిధంగా ఈ ఎండ్రకాయ చూస్తే అది గర్భం దాల్చిందంటే ఆ ఎండ్రకాయ నుంచి ఆ బిడ్డ ఆ కడుపును చీల్చుకొని వస్తుందన్నమాట. అంటే ఆ బిడ్డ బయటికి రావాలంటే ఈ ఎండ్రకాయ చనిపోతుంది. అదేవిధంగా ఈ లాభ సత్కారాలు అన్నవి కూడా తన ఆత్మవద కొరకు పరాభవం కొరకు కలిగినవే దేవదత్తునికి. ఒక దేవదత్తుడనే కాదు, ప్రతి విక్షువుకి కూడా ఈ లాభ సత్కారాలు అన్నవి అటువంటివే. ఎందుకంటే ఇవి గౌరవాలు, అంటే ఎవరైనా ఈ గౌరవంగా చూడటం అలవాటు అయిపోయిందనుకో అతను దాని పట్ల ఎక్కువ ఆసక్తి పెంచుకుంటాడు, అది మళ్ళీ మళ్ళీ అని కోరుకుంటాడు. సో ఎప్పుడైతే అతడిలో ఈ గుణం అనేది వస్తుందో అప్పుడు తన లోపల ఉన్న మంచి గుణాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోవడం అనేది జరుగుతుంది. అంటే అతడి లోపల కుశల ధర్మాలు అన్నవి ఇంకా పెరగకుండా పోతాయి. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఈ లాభ సత్కారాల పట్ల ఆసక్తిని వదిలిపెట్టాలి. అరటిని, వెదురుని, ఇంకా కాకి వెదురుని ఫలాలే చంపుతాయి, అంటే వాటి నుంచి పుట్టిన ఫలాలే వాటిని చంపుతాయి. ఎండ్రకాయ గర్భంలా దుర్జనుల లాభ సత్కారాలు వారి వినాశనం కొరకే, అంటే ఎప్పటి వరకైతే ఈ అర్హత స్థితిని పొందకుండా ఉంటారో అప్పటి వరకు ఈ లాభ సత్కారాల పట్ల ఆసక్తి కలిగే అవకాశం ఉంటుంది. ఈవెన్ అనాగామి స్థితి అయి పొందినా కానీ ఈ లాభ సత్కారాల పట్ల ఉండే గర్వం ఏదైతే ఉందో అది పోదు, అది అర్హత స్థితిని పొందిన తర్వాతే వారికి పోతుంది. ఆ సమయంలో రాజ సహిత మగు పెద్ద పరిషత్తులో భగవానుడు ధర్మోపదేశం చేస్తున్నాడు. అప్పుడు దేవదత్తుడు ఆసనం నుంచి లేచి తన ఉత్తరాసంగాన్ని అంటే చీవరాన్ని ఒక భుజంపై సర్దుకొని భగవాను వైపు చేతులు జోడించి ఇలా అంటాడు. భగవానుడు ఇప్పుడు జరాజీర్ణుడు, వృద్ధుడైనాడు, అంటే ముసలితనం వచ్చింది భగవానుడికి. అంటే ఈవెన్ బుద్ధుడైనా కానీ కొన్ని ధర్మాలకు అతీతుడు కాదు, దేనికి, అనారోగ్యానికి, ముసలితనానికి, చావుకి. అయితే ఈ దేవదత్తుడు ఏమంటున్నాడంటే, మీరు వృద్ధులైపోయారు, ముసలివారు అయిపోయారు, అంతే భగవానుడు ఇప్పుడు భిక్షు సంఘాన్ని నాకు అప్పగించి నిశ్చింతుడై సుఖంగా ఉండుగాక, నేను భిక్షు సంఘాన్ని స్వీకరిస్తాను అన్నాడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, ఇది సరికాదు దేవదత్త, భిక్షు సంఘ స్వీకారం నీకు రుచింపకుండుగాక. మళ్ళీ రెండోసారి కూడా దేవదత్తుడు అదే మాటలు చెప్తాడు, నాకు భిక్షు సంఘాన్ని అప్పజెప్పండి, మీరు ముసలివారు అయిపోయారు, వృద్ధులైపోయారు అని. భగవానుడు కూడా అది సరైంది కాదు అని చెప్తాడు. మూడోసారి అలాగే అడుగుతాడు దేవదత్తుడు, అప్పుడు కూడా అలాగే చెప్తాడు. మళ్ళీ భగవానుడు ఇలా చెప్తాడు, దేవదత్త, సారిపుత్రుడు ఇంకా మొగ్గలాయన కూడా నేను భిక్షు సంఘాన్ని ఈయనిప్పుడు ఉమ్మి వలె వ్యర్థుడైన అంటే వ్యర్థుడవైన నీకు ఎలా ఇస్తాను, అంటే నేను నాకు కుడి భుజం ఎడమ భుజం అని చెప్పుకునే ఈ సారిపుత్రుడు ఇంకా మొగ్గలాయనకి వాళ్ళకే ఇవ్వలేదు, అటువంటిది నువ్వు
ఉమ్మి వలే వ్యర్థుడవైనా నీకు ఎలా ఇస్తాను అని అలా అంటాడు. అప్పుడు దేవదత్తుడు, రాజసహితమైన పరిషత్తులో ఉన్న భగవానుడు నన్ను ఉమ్మితో పోల్చి అవమానించడమే కాక సారిపుత్రుడు ఇంకా మొగ్గలాయన్లను పెద్ద చేసి మాట్లాడినాడని కోపిష్టి అయి, అంటే క్రోధంతో నిండి అసంతృష్టుడై భగవానుడికి అభివాదన ప్రదక్షిణలు చేసి వెళ్ళిపోయాడు. దేవదత్తుడు భగవానుని పట్ల చేసిన మొదటి ద్రోహం ఇది. అప్పుడు భగవానుడు భిక్షు సంఘాన్ని సమావేశపరిచి, భిక్షువులారా, రాజగృహంలో సంఘానికి ఇంకా దేవదత్తుని గురించి నిజాన్ని తెలపాలి. ఇంతకు ముందరి దేవదత్తుడు వేరు, ఇప్పటి దేవదత్తుడు వేరు. ఇప్పుడు దేవదత్తుడు శరీరంతో మాటలతో ఏం చేసినా దానికి బుద్ధుడు ఇంకా ధర్మము, భిక్షు సంఘము ఎటువంటి బాధ్యులు కారు, అతడే అందుకు బాధ్యుడు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి అని భగవానుడు చెప్తాడు. అప్పుడు దేవదత్తుడు అజాతశత్రువు వద్దకు పోయి అతనితో ఇలా అంటాడు, కుమార, పూర్వకాలం మనుషులు దీర్ఘకాలం జీవించేవారు, నేటి మానవులు అల్ప ఆయుష్కులు. కుమార, నీవు యువరాజుగానే మరణిస్తావేమో, అందుకని నీవు తండ్రిని చంపి రాజువు కావాలి. నేను బుద్ధుణ్ణి చంపి నేను బుద్ధుడినవుతాను, అంటే ఆ స్థానంలోకి నేను వెళ్తాను, నువ్వు తండ్రిని చంపి రాజు అవ్వు అని ఈ అజాతశత్రువుకి చెప్తాడు. అప్పుడు అజాతశత్రువు కత్తిని దాచిపెట్టుకొని భయభీతుడు, ఉద్వేగానికి లోనై ఇంకా శంకితుడు అయ్యి అంతఃపురంలో ప్రవేశించాడు. అంతఃపుర రక్షక మహాత్యులు అజాతశత్రు కుమారుడు భయభీతుడై అంతఃపురంలో ప్రవేశించడం చూసి పట్టుకొని ఇలా అడుగుతారు, కుమార, నీ ఉద్దేశం ఏమి అన్నారు. అప్పుడు అజాతశత్రు ఇలా చెప్తాడు, నా తండ్రిని చంపాలనుకుంటున్నాను, నిన్ను ప్రోత్సహించింది ఎవరు ఈ పనికి అంటే దేవదత్తుడు అని చెప్తాడు. అది విని కొందరు మహామాత్యులు కుమారుణ్ణి ఇంకా దేవదత్తుణ్ణి భిక్షువులను కూడా చంపాలనుకున్నారు. మరికొందరు కుమారుణ్ణి కానీ దేవదత్తుని కానీ భిక్షువుల్ని కానీ చంపకూడదు, రాజు చెప్పినట్లు చేయాలి అన్నారు. అప్పుడు మహామాత్యులు అజాతశత్రువుని మగధరాజు శ్రేణియ బింబిసారుని వద్దకు తీసుకొని పోయి జరిగిన విషయాన్ని తెలియజేశారు. కుమార, ఎందుకు నన్ను చంపాలనుకున్నావు అని బింబిసారుడు అడుగుతాడు. దేవ, రాజ్యం కోసమని అజాతశత్రు చెప్తాడు. కుమార, రాజ్యం కావాలంటే తీసుకో, ఇది నీ రాజ్యమే అని అజాతశత్రు కుమారునికి రాజ్యాన్ని ఇచ్చివేశాడు. అప్పుడు దేవదత్తుడు అజాతశత్రువు వద్దకు పోయి, మహారాజా, శ్రమణ గౌతముని చంపమని గూండాలను ఆజ్ఞాపించు. అప్పుడు అజాతశత్రువు కొంతమంది రౌడీలను పిలిచి, ఒరే, ఆర్య దేవదత్తుడు చెప్పినట్లు చేయండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు దేవదత్తుడు ఒకనితో ఇలా చెప్తాడు, ఇలా పొమ్ము, శ్రమణ గౌతముడు పలానా చోట ఉన్నాడు, అతని ప్రాణాలు తీసి ఈ త్రోవన రండి, అంటే ఈ వైపున వెళ్ళండి, ఇంకొక త్రోవలో రండి, పోయేటప్పుడు ఒక త్రోవలో పోండి, వచ్చేటప్పుడు ఇంకొక త్రోవలో రండి అని చెప్తాడు. అలాగే వాడు వచ్చే త్రోవలో ఇంకొక ఇద్దరిని కూర్చోండిపెట్టి ఈ త్రోవలో వచ్చేవాడిని చంపి మీరు ఈ త్రోవలో రండి. అంటే ఈ ప్లాన్ ఏంటంటే, ఒకరిని మొదట బుద్ధుడిని చంపడానికి పంపించి, అలాగే బుద్ధుడిని చంపిన తర్వాత వీడు ఇంకొక త్రోవలో వస్తున్నప్పుడు వాడిని చంపడానికి ఇంకొక ఇద్దరిని పెడతాడు, వారికి ఇంకొక త్రోవలో రండి అని చెప్తాడు. ఆ త్రోవలో నలుగురిని నియమించి ఈ త్రోవ వచ్చే ఇద్దరిని చంపి మీరు ఈ త్రోవన రండి అని చెప్తాడు. వారు వచ్చే మార్గంలో 8 మందిని నిలిపి ఈ త్రోవ వచ్చే 4 చంపి వారు వచ్చే మార్గంలో ఇంకా 16 అట్లాగా, అంటే ఒక పెద్ద ప్లాన్ అన్నమాట ఇది. అప్పుడు మొదటివాడు డాలుని ఇంకా కరవాలని తీసుకొని, బాణాలని వింటిని తొడుక్కొని భగవానుని వద్దకు పోయాడు. పోయి భగవానుణ్ణి కొంత దూరం నుండి చూడగానే భయభీతుడు ఉద్వేగానికి లోనయ్యి
శరీరంతో అలాగే ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. అట్టి స్థితి అంటే అలాంటి స్థితిలో చూసి భగవానుడు ఇలా భయపడకు అని చెప్తాడు. అప్పుడు వాడు ఆ డాలుని కరవాలం ఒక చోట పెట్టి విల్లు బాణాలను వదిలి భగవానుని దరిచేరి భగవానుని పాదాలపై శిరస్సు వంచి బంతే బాలునిల అంటే మూర్ఖునిల మూడునిల నేను చేసిన అపరాధాన్ని మన్నించండి, నేను దుష్ట చిత్తంతో మిమ్మల్ని చంపే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను, అందుకు నన్ను క్షమించండి బంతే. భవిష్యత్తులో నిగ్రహం కోసం భగవానుడు నా ఈ దోషాన్ని గతానికి సంబంధించిందిగా స్వీకరించుగాక అని ఆ చంపడానికి వచ్చిన వాడు చెప్తాడు. ఆయుష్మాన్, నీవు చేయదలుచుకున్న హత్యను అపరాధంగా స్వీకరిస్తున్నాను, అంగీకరిస్తున్నాను, అందుకు ధర్మానుసారంగా నువ్వు ప్రతీకారం చేసావు అంటే పశ్చాత్తాపాన్ని తెలిపావు, కనుక దానిని నేను స్వీకరిస్తున్నాను. అప్పుడు భగవానుడు అతనికి ధర్మాన్ని ఉపదేశిస్తాడు. వానికి కూర్చున్న చోటే దివ్య చక్షు అనేది ఉత్పన్నమైంది అంటే శ్రోతాపన్న స్థితిని పొందుతాడు. అప్పుడు అతడు భగవానుడితో బంతే ఆశ్చర్యం బంతే నేటి నుండి నన్ను బుద్ధుని ఇంకా ధర్మాన్ని సంఘానికి శరణి పొందిన ఉపాసకుడిగా గుర్తుంచుకోండి అని చెప్తాడు. అయితే అప్పుడు భగవానుడితో ఆయుష్మాన్ భగవానుడు అతడితో ఇలా అంటాడు, ఆయుష్మాన్ ఆ త్రోవల వెళ్ళకు ఈ త్రోవల వెళ్ళు అని వేరొక త్రోవన పంపించాడు. అతని కొరకు ఎదురు చూస్తున్న ఇద్దరు ఇంకా నలుగురు 8 మంది 16 మంది వారు ఆలస్యం ఎందుకు చేస్తున్నారు అని ముందుకు పోగా ఒక చెట్టు కింద కూర్చున్న భగవానుడు కనిపించాడు. వారు భగవానుడి వద్దకు పోయి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు. భగవానుడు వారికి కూడా ధర్మాన్ని ఉపదేశించాడు. ఆయుష్మంతులారా, మీరు ఆ త్రోవన కాక ఈ త్రోవన పొండి అని వారిని మరి ఒక త్రోవన పంపించేశాడు. అప్పుడు మొదటివాడు దేవదత్తుని వద్దకు పోయి, బంతే నేను భగవానుని ప్రాణాలను తీయలేను, ఆ భగవానుడు మహానుభావుడు అని దేవదత్తునితో అంటాడు. ఆయుష్మాన్, సరే నీవు శ్రమణ గౌతముని ప్రాణాలు తీయకు, నేనే ఆ పని చేస్తాను అని ఇంకా దేవదత్తుని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో భగవానుడు నిజకూట పర్వతం నీడలో పచారు చేస్తున్నాడు అంటే వాకింగ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవదత్తుడు గిజ్జకూట పర్వతంపై ఎక్కి దీనితో శ్రమణ గౌతముని ప్రాణాలు తీస్తా అని ఒక పెద్ద శిలను దొర్లించాడు. అది పైనుంచి దొర్లుతూ వస్తూ 2 పర్వతాల శిఖరాలతో అడ్డగింపబడింది. దాని నుండి చిట్లి ఎగిరి ఒక రాతి ముక్క భగవానుడి కాలికి తగులుతుంది. కాలికి తగిలి భగవానుడి శరీరం నుండి రక్తం కారుతుంది. సో ఈ విధంగా ఈ ఎన్నో పాపకార్యాలు ఈ దేవదత్తుడు చేయటం జరిగింది. సో ఇంకా ఉంది ఈ విషయాన్ని, రేపు మిగతా భాగం చెప్పుకుందాం. అంటే దేవదత్తుడు ఈ కిరాయి గుండాలను పంపిస్తే బుద్ధుడిని చంపడానికని బుద్ధుడి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ లోపల ఒక మైత్రి భావం వచ్చింది. అంటే ఎంతో కోపంతో ద్వేషంతో చంపాలని వెళ్ళిన వాళ్ళకు కూడా భగవానుడి మైత్రి వల్ల వాళ్ళ లోపల మార్పు కలిగి ధర్మాన్ని విని వాళ్ళందరూ కూడా తర్వాత ప్రపంచితులైపోతారు. సో ఇది భగవానుని శక్తి.